శ్రీకాకుళం పట్టణంలో మహాలక్ష్మి లైఫ్ లైన్ హాస్పిటల్ను ఆదివారం ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, జిల్లా ప్రజాపరిషత్ అధ్యకులు పిరియా విజయసాయిరాజు, ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, డిఎంఎన్హెచ్ఓ బగాది జగన్నాథరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజాపరిషత్ అధ్యకులు విజయసాయిరాజు మాట్లాడుతూ, వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని, జిల్లావాసులు వైద్య వృత్తిని అభ్యసించి ఈ ప్రాంతంలో హాస్పిటల్ నెలకొల్పడం చాలా ఆనందదాయకమని అన్నారు. హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ పప్పుల సందీప్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉన్నటువంటి ప్రజానేకానికి ఒక మంచి ఉద్దేశంతో ఈ లైఫ్రీ హాస్పిటల్ ఓపెన్ చేసినటువంటి ప్రతినిధులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వైద్యం అనేది వ్యాపారంగా కాకుండా ఒక సేవాభావంతో ఏర్పాటు చేశారని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. కారణం ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉండి వారి అబ్బాయిలు డాక్టర్స్గా చదివి, కోడలు కూడా డాక్టర్గా చదివి ఈ స్థానంలోకి రావడం, కూతురు కూడా డాక్టర్గా చదివి ఈ వ్యవస్థలోకి రావడం, సేవ చేసి ప్రజలకి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఒక కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో నిర్మించి సేవాభావంతో వచ్చినటువంటి ఈ డాక్టర్స్ ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. మరి వెనుకబడిన ప్రాంతమైనటువంటి శ్రీకాకుళం జిల్లా వాసులందరికీ కూడా మొన్న కరోనా ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో హాస్పిటల్ ఏ విధంగా అయితే ప్రాణాలను ఆదుకున్నాయో అదే పరిస్థితుల్లో ఈ లైఫ్రీ హాస్పిటల్ కూడా తార్కాణంగా నిలబడి, ఆదర్శంగా నిలబడి సేవలు అందించాలని చెప్పి ఒక ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా నేను తెలియజేసుకుంటూ, ఇది దినదినాభివృద్ధి చెంది పేదలకు అందుబాటులో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో లైఫ్రీ హాస్పిటల్ ప్రారంభించడం అయింది. అయితే నిజంగా ఈ జిల్లాకి ఇలాంటి కోఆపరేట్ హాస్పిటల్ చాలా అవసరం. ఎందుకంటే మిగతా నియోజకవర్గాలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న పేషెంట్స్కి అక్కడ సరైన సదుపాయం లేక వాళ్ళు ఎంతసేపు వైజాగ్ వరకు తరలి వెళ్ళొస్తున్నారు. ఇక్కడ లేటెస్ట్ టెక్నాలజీతో అన్ని ఎక్విప్మెంట్స్తో చాలా చక్కగా వైద్యం అందిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నెఫ్రాలజిస్ట్ నుంచి ప్రతి ఒక్క గైనిక్ నుంచి ఎండి నుంచి ప్రతి ఒక్కటి ఆఖరికి గ్యాస్ట్రాలజీ అంటే మొత్తం హాస్పిటల్ కోఆపరేటివ్ హాస్పిటల్లో ఉండాల్సిన అందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఒక చాట. కాబట్టి దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని వాళ్ళు వచ్చి ఇక్కడ వీళ్ళు హాస్పిటల్ వాళ్ళు ప్రజలకి సేవ చేయాలని కోరుకుంటూ, ఐ విష్ దెమ్ వెరీ ఆల్ ద వెరీ బెస్ట్. రానున్న కాలంలో ఈ హాస్పిటల్ ఇంకాస్త విస్తరించి మాలాంటి నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి హాస్పిటల్స్ పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ. అవును, బ్యాక్ వస్తుంది తీగలవు మాకు జరిగింది, ఏం కూడా పోయింది కదా సార్. కొంచెం బ్యాక్ సార్ బ్యాక్ ఇంటారా మేడం.